ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ముందుగా మన కళాక్షేత్రం కార్యక్రమంలో ఎంతమంది కళాకారులు వస్తూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మంచి కీర్తనతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారి ప్రార్థనతో ప్రారంభిస్తాను. ఓకే, కీర్తనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించారు జయలక్ష్మి గారు. ఇప్పుడు వీణ అంటే నిజంగా దానికి నిజంగా ప్రత్యేక స్థానమే ఉంటుంది అన్ని సంగీత వాయిద్యాలలో కూడా. అమ్మవారు సరస్వతి దేవి చేతిలో ఫస్ట్ వీణనే కనిపిస్తుంది. ఆ వీణను చూసి సంగీతం నేర్చుకోవాలనే ఆపేక్ష కలుగుతుంది. అటువంటి వాళ్ళకి తప్పకుండా వీణ నేర్చుకోవాలని ఆ అవగాహన రావడమే ఒక ప్రత్యేక స్థానం అన్నమాట. ఫస్ట్ వీణ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? పద్మారావు నగర్ కాలేజీలో భక్తరామదాస్ సంగీత రుచి కళాశాలను చూసి, అక్కడ పిల్లలందరూ పాడుతూ ఉంటుంటే చూసి అందరూ పాడుతున్నారు, సరే ఎప్పుడు గాత్ర సంగీతమే కదా వాయిస్ అందరూ పాడుతున్నారు, ఈ వీణ చూస్తే చాలా అద్భుతంగా వీణ వాయించుకోవడం నేర్చుకుందాము అని అన్నారు. గురువుగారు నేను వీణ నేర్చుకోవచ్చా అన్నారు. నేర్చుకోవచ్చు అని ఎన్ని సంవత్సరాలు కోర్సు ఉంటుంది? నువ్వు ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా 6 సంవత్సరాలు కంటిన్యూగా ఒకటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, 2వ సబ్జెక్ట్లో ఉండదు, 6 ఏళ్ళ తర్వాత ఇంకో సబ్జెక్ట్ కావాలని నేర్చుకోవచ్చు అని. సరే వీణ నా నేర్చుకున్నా అంటే వీణ అంత ఈజీగా రాదమ్మా, చూసి సెలెక్ట్ చేసుకో అని అన్నారు. ఏమిటో వీణ చూడంగానే ఇంకెలాగైనా వీణలో ఎందుకు రాదు, ఎందుకు కష్టం కష్టం ఎందుకు వస్తుంది, నేను ఎలాగైనా వీణ నేర్చుకుంటానని చెప్పి అప్పుడు చాలా తక్కువ ఫీజు 60 రూపాయలు ఉండేది. ఇమ్మీడియట్గా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాను. ఇంట్లో పర్మిషన్ అడగటం కూడా వెళ్ళలేదు, ఏమీ లేదు, అక్కడే కూర్చొని వాళ్ళతో కూర్చొని వీణ వాయిస్తే అక్కడ శ్రీ ఆల్వాల్ శారదా గారు అని ఆవిడ వీణ అధ్యాపకులు ఉండేవాళ్ళు, ఆవిడ వీణ చెప్తూ ఉండేవారు. ఆవిడ ఎంత చక్కగా సరిగమ పదనిస నుంచి మీటు ఎలా వేయాలి, మీటు ఏమిటి అసలు, 1, 2, 3, 4 దగ్గర నుంచి ప్రాక్టీస్ చేయించి అట్లా నా విద్యాభ్యాసం స్టార్ట్ అయ్యింది.